శ్రీ గణేశాయనమ శ్రీ గురుదత్తాత్రేయాయనమ మీలో ఎవరైనా సరే దుష్ట ప్రయోగ బాధలతో బాధపడుతున్నట్లయితే అంటే చేతపడి చెల్లంగి ఇలాంటి సమస్యలతోటి నరఘోషతోటి దృష్టి దోషంతో బాధపడుతూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు అలాగే ఎవరైతే శత్రువుల వల్ల అంతర్బహిష్వుల వల్ల అంతర్బహిష్వుల వల్ల అంటే మనలో ఉన్న శత్రువుల వల్ల బయట నుంచి వచ్చే శత్రువుల వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు అలాగే సంతానపరమైన దోషాలు ఉన్నవాళ్ళు పితృదోషాలు ఉన్నవాళ్ళు కూడా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే రావణ సంహిత ప్రకారం ఏ రోజున శివార్చన చేసుకోవాలో తెలుసా మీకు ఆ రోజు వచ్చి గురువారం ఇది గురుప్రదోష సమయం మాట గురుప్రదోషాన్ని ఆచరించడం వల్ల మనకి దోషం నుంచి విముక్తి కలుగుతుంది సంతాన దోషాలు నివారణమవుతాయి శత్రు బాధలు పోతాయి దుష్టప్రయోగ నరఘోష దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి రావణ సంహిత మనకి తెలియజేస్తుంది మరి ఈ గురుప్రదోషాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే పదహారు గురువారాలు సంకల్పం తీసుకోండి ముందు రోజు శివాలయానికి వెళ్ళండి ఈశ్వరుడికి నమస్కారం చేసుకుని పదహారు గురువారాల పాటు నిర్విఘ్నంగా ఈ వ్రతం జరగాలని చెప్పి ప్రార్థన చేసుకోండి ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా కూడా పదహారు గురువారాలు కూడా శివార్చన అన్నది చేసుకోండి ఒక స్ఫటిక శివలింగాన్ని మీ దగ్గర పెట్టుకోండి ప్రతిరోజు కూడా ప్రతి గురువారం కూడా సాయంకాల సమయం ఆరు టు ఏడు గంటల మధ్య సమయంలో శివార్చన నేను చెప్పబోయే విధానంలో చేసుకోండి ముఖ్యంగా గురువారం రోజు కనుక మనం ఆచరిస్తూ వచ్చినట్లయితే అది నిత్యం గురుప్రదోషాన్ని మనం అవుతుంది అలాగే త్రయోదశి తిథి పౌర్ణం ముందు వచ్చినట్లయితే కనుక దాన్ని గురుప్రదోషం అని అంటారు అలాగే చతుర్దశి తిథి అమావాస్య ముందు గురువారం రోజు కలిస్తే కనుక దాన్ని ప్రదోషము లేదా మాస శివరాత్రి అని అంటారు కాబట్టి ముఖ్యంగా ఈ పదహారు గురువారాల్లో ఏదో గురువారం మనకి ప్రదోషం లేదా గురు ప్రదోషం అనేది కలిసి వస్తుంది అలాగే మాసప్రదోషం కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పే విధానంగా చేసుకోండి ప్రతి గురువారం కూడా మీరు ఏం చేస్తారంటే పసుపు నీటితోటి అంటే ఒక వారం పసుపు నీటితోటి ఈశ్వరుని అభిషేకం చేసుకోండి ఒక వారం విభూతి జలంతో అభిషేకం చేసుకోండి ఒక వారం పెరుగుతోటి అభిషేకం చేసుకోండి ఒక వారం కుంకుమ పువ్వు కలిపిన నీటితోటి శివార్చన చేసుకోండి ఒక వారం పానకంతో బెల్లం పానకంతో ఈ శివలింగాన్ని స్ఫటిక శివలింగాన్ని అర్చించుకోండి ఇది రావణ సంహితులలో చెప్పబడ్డ అపూర్వమైన ప్రయోగం మాట ఇలా పదహారు గురువారాలు ఏదో ఒక నేను చెప్పిన ద్రవ్యాలతో ఈశ్వరుని అభిషేకం చేసుకోండి ఆ తర్వాత పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా తీసుకోండి ఒకవేళ కనుక ఒక గురువారం రోజు ఎప్పుడైనా త్రయోదశి తిథి వచ్చినట్లయితే కనుక అది గురు ప్రదోషం అనబడుతుంది ఎంతో విశేషమైన శక్తి ఉంటుంది ఆ రోజున ఆ రోజున మాత్రం ఏం చేస్తారంటే ఈ పానకము వడపప్పుతో పాటుగా మీరు తాళింపు పెట్టిన వేయించిన శనగలను కూడా నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా తీసుకోండి ఈ ప్రకారంగా కనుక గురుప్రదోషాన్ని ఆచరించినట్లయితే నేను చె ముందు చెప్పినట్లుగా సంతానపరమైన పితృదోష సంబంధమైన సమస్యల నుంచి బయటపడమే కాకుండా దుష్ట ప్రయోగ బాధల నుంచి బయటపడతాం అయితే ఏ మంత్రాన్ని ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాల్సిన మంత్రం ఏంటంటే ప్రతి గురువారం కూడా ఓం సకల దోష నివారణాయ భవానీ పతయే నమ ఓం సకల దోష నివారణాయ భవానీ పతయే నమ ఓం సకల దోష నివారణాయ భవానీ పతయే నమ అనే మంత్రంతో కానీ శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ ఉపయోగించి మనం ఈ సిద్ధ ప్రయోగం అనేది చేసుకోవచ్చు ఇది రావణ సంహితలో చెప్పబడింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ప్రదోష గురు ప్రదోష శివ పూజను ఆచరించండి విశేషమైన ఫలితాన్ని పొందండి జై గురుదేవదత్త